రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి విపక్షాలకు అభ్యర్థి కరువయ్యాడు ఇప్పటికే ఇద్దరు రేస్ నుంచి తప్పుకోగా తాజాగా మూడో వ్యక్తి నా వల్ల కాదు అనేశారు మహాత్మా గాంధీ మనవడు బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల పోటీ నుంచి వైదొలిగారు జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కలిగిన వ్యక్తి ఉమ్మడి అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని సూచించారు దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి విపక్షాలకు అభ్యర్థి లేకుండా పోయిన పరిస్థితి రేపు శరద్ పవార్ నేతృత్వంలో భేటీ జరగనుండగా గోపాలకృష్ణ గాంధీ ప్రకటన ఒక రకంగా విపక్షాలకు ఎదురుదెబ్బే దీంతో విపక్షాలు ఏ నిర్ణయం తీసుకుంటాయనే అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి విపక్షాలకు అభ్యర్థి కరువయ్యాడు ఇప్పటికే ఇద్దరు రేస్ నుంచి తప్పుకోగా తాజాగా మూడో వ్యక్తి నా వల్ల కాదు అనేశారు మహాత్మా గాంధీ మనవడు బెంగాల్ మాజీ గవర్నర్ కృష్ణ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల పోటీ నుంచి వైద్యులిగారు జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కలిగిన వ్యక్తి ఉమ్మడి అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని సూచించారు దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి విపక్షాలకు అభ్యర్థి లేకుండా పోయిన పరిస్థితి రేపు శరద్ పవార్ నేతృత్వంలో భేటీ జరగనుండగా గోపాలకృష్ణ గాంధీ ప్రకటన ఒక రకంగా విపక్షాలకు ఎదురుదెబ్బే దీంతో విపక్షాలు ఏ నిర్ణయం తీసుకుంటాయనే అంశం ఉత్కంఠ రేస్తోంది